హెచ్పిసిఎల్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమై విశాఖ పశ్చిమ నియోజకవర్గం తరపున ఉపాధి అవకాశాలు సమన్వయం చేయట కొరకు నియమించిన పుర్రే సురేష్ నియామకాన్ని బుధవారం విశాఖపట్నం నియోజకవర్గ సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్ ఏపీఎంఎస్ ఎంఈడిసి మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ హెచ్పిసిఎల్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో గల నిరుద్యోగ యువతకు అర్హులైన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించవలసిందిగా తెలుపుతూ ఆ ఉపాధి కల్పించే విషయాలలో సమన్వయం కొరకు గాను విశాఖ పశ్చిమ నియోజకవర్గం తరపున పుర్రే సురేష్ యాదవ్ ని నియమించినట్టుగా తెలియజేసి వారికి ఇక నుండి కల్పించబోవు ఏ ఉపాధి అవకాశాలైనా సరే పుర్రే సురేష్ ద్వారా చేపట్టవలసిందిగా తెలిపారు. తద్వారా పశ్చిమ నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రాంత యువకులకు మంచి భవిష్యత్తు కల్పిస్తారని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కలిదిండి బద్రీనాథ్, కార్పొరేటర్లు గుండపు నాగేశ్వరరావు, బల్లా లక్ష్మణరావు, పుర్రే సురేష్, వార్డు అధ్యక్షులు సోమాదుల సురేష్, నాయకులు జిఎల్వి నరేష్, డిపో సత్యనారాయణ, అడారి హరీష్, హెచ్పిసిఎల్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.